హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. లాస్ట్ మంత్ ఫ్లిప్కార్ట్ ఫ్లాష్ సేల్లో మేము వివో Z1X మొబైల్ పర్చేస్ చేశామండి. సో దానికి సంబంధించిన రివ్యూని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మొబైల్ని ఫ్యూ డేస్ వాడిన తర్వాత ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అని చెప్పేసి వీడియోని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. సో పార్సల్ అయితే వచ్చిన వెంటనే నేను ఓపెన్ కూడా వీడియో రికార్డింగ్లోనే ఓపెన్ చేస్తున్నాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తున్నారు. ఐఎంఈఐ వాల్యూస్తో పాటు ఎస్ఏఆర్ వాల్యూస్ కూడా ఇచ్చారనమాట. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 18,990, అంటే 18,990. సో మాకు వచ్చేసి ఆఫర్ వల్ల 13,600 అరౌండ్ అలా వచ్చిందండి. సో ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట, ర్యామ్ కానీ ఇంటర్నల్ మెమరీ కానీ. మేము 4GB 128GB వేరియంట్ తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి బాక్స్లో ఉండే కంటెంట్స్ కూడా మెన్షన్ చేశారు. మొబైల్తో పాటు ఛార్జరు, యూఎస్బి కేబుల్, వారంటీ కార్డు, ఒక క్విక్ గైడు, సిమ్ తీసే ఒక చిన్న టూలు, ఒక ప్లాస్టిక్ కేసు, ఇయర్ ఫోన్స్ కూడా వస్తాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి December 2019 జరిగింది అని చెప్పేసి వేస్తున్నారు. సో పైన వచ్చేసి ఏంటంటే చిప్సెట్, మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ మెన్షన్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 చిప్సెట్ అనమాట, అంటే అక్టకోర్ ప్రాసెసర్ యూస్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 4500mAh ప్లస్ ఫ్లాష్ ఛార్జ్ ఫీచర్తో ఉందన్నమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ 32MP, బ్యాక్ సైడ్ 3x కెమెరా ఇచ్చారు. అందులో మేజర్ వచ్చి 48MP, 8MP, 2MP అనమాట. ఇంకా ఫ్లాష్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, అంటే మామూలుగా ఫింగర్ ప్రింట్ స్క్రీన్కి వెనకాల ఉంటుంది కదండి, దీనికైతే ఫ్రంట్ సైడే ఇచ్చినట్టు మెన్షన్ చేశారనమాట. సో నేను మీ ముందరే ఓపెన్ చేస్తున్నాను, ఇది అన్బాక్స్ చేస్తున్నాను మొబైల్ని. మేమైతే పర్పుల్ కలర్ని చూస్ చేసుకున్నామండి, అంటే కొంచెం బ్లూ షేడు, కొంచెం వైలెట్ షేడు అలా మిక్స్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడే అన్బాక్స్ చేశాను ఫ్రెండ్స్. సో అది వచ్చి ప్లాస్టిక్ కేస్ అన్నమాట, బ్యాక్ కవరు. సో అలా ఉంది చూడడానికి, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్, యూజర్ గైడ్ అంతా ఇచ్చున్నారు. సో ఆ స్మాల్ బాక్స్ వచ్చేసి ఏంటంటే యూఎస్బి కేబుల్ అన్నమాట, అంటే ఛార్జర్ నుంచి మొబైల్కి కనెక్ట్ చేసే కేబుల్, ల్యాప్టాప్స్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో టైప్ సి పిన్ ఇచ్చున్నారన్నమాట. ముందులాగా అన్ని మొబైల్స్కి ఒకటే రకం పిన్ కాకుండా శాంసంగ్ మొబైల్స్కి అలా వచ్చే చూడండి, అలా కాకుండా ఇప్పుడు వచ్చే మొబైల్స్కి అంతా టైప్ సి పిన్ ఇస్తున్నారు. సో ఐఎంఈఐ వాల్యూ స్టిక్కర్స్, ఇది వచ్చేసి ఎజెక్ట్, సిమ్ ఎజెక్ట్ చేసే పిన్ అన్నమాట. సో ఛార్జర్ ఇలా ఉంది, అంటే ఫ్లాష్ ఛార్జ్ అవుతుంది, అంటే చాలా త్వరగా, చాలా అంటే చాలా త్వరగా ఛార్జ్ అయిపోతుందండి. జస్ట్ మీరు ఒక కాఫీ, ఒక కప్పు కాఫీ తాగేసరికి ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది. సో హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చారు, చాలా స్టైల్గా ఉన్నాయి చూడడానికి. సో ఇది హ్యాండ్సెట్ అన్నమాట. సో బ్యాక్ సైడ్ కలర్స్ అయితే అలా ఉన్నాయి, ప్లస్ 3x కెమెరా వచ్చింది. సో చూసారా పర్పుల్ కలరు ఎలా షైన్ అవుతుందో. మిడిల్లో మాత్రం కొంచెం రోసీ షేడ్ ఇచ్చాడు, బయట పక్క కొంచెం పర్పుల్ బ్లూ కలిపినట్టు షేడ్ ఇచ్చారు. ప్లస్ 3x కెమెరా చెప్పాను కదండి, 48MP, 8MP ప్లస్ 2MP కెమెరా అనమాట. సో వైడ్ యాంగిల్లో కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. నేను ఎండింగ్లో అటాచ్ చేస్తాను. సో యాజ్ యూజువల్ మొబైల్ సైడ్లో ఉండాల్సిన పిన్స్ అన్నీ ఇచ్చారు, బట్ ఆన్ ఆఫ్ స్విచ్తో పాటు ఒక స్మార్ట్ స్విచ్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చారండి. సిమ్ స్లాట్ ఉంటుంది కదా, దాని కింద ఇచ్చారనమాట. సో ఆ స్మార్ట్ స్విచ్లో మనం మనకు కావాల్సిన ఏదైనా యాప్స్ని షార్ట్కట్ ద్వారా అక్కడ, అంటే వెంటనే ఓపెన్ అయ్యేటట్టు షార్ట్కట్ అలా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే మొబైల్ని నేను ఆన్ చేస్తున్నాను.
సో మొబైల్ ఫోన్ని ఇప్పుడే ఆన్ చేశానండి. స్క్రీన్ డిస్ప్లే అయితే అలా ఉంది. సో అన్ని మొబైల్స్కి పైన పక్క షార్ట్కట్ ఐకాన్స్ ఉంటాయి కదా, బట్ వివో ఫోన్కి కింద పక్క ఉంటాయన్నమాట. సో చూసారా ఎన్ని ఐకాన్స్ ఇచ్చారో, ఎన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారో. సో చూడడానికి అలా ఉంది. సో నేను అన్నీ చెక్ చేస్తున్నాను అన్నమాట. సో స్మార్ట్ బటన్లో ప్రెజెంట్ ఏమి ఇచ్చారు అని చెప్పి చెక్ చేస్తున్నాను. సో స్మార్ట్ బటన్లో ప్రెజెంట్ గూగుల్ అసిస్టెంట్ మాత్రమే ఉంది. అదే కాకుండా మనకు నచ్చిన ఇంకా కొన్ని ఐకాన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఇప్పుడే ఫోన్ ఆన్ చేశాను కదండి, ఇది అప్డేట్ అడుగుతుందన్నమాట. సో ఇంకా అప్డేట్కి అలా పెట్టేశాను. సో ఫ్రెండ్స్ మొబైల్ అయితే అప్డేట్ అయిపోయింది. సో ఏమైనా కొత్త ఐకాన్స్ వచ్చాయేమో అని చెప్పి అన్నీ క్లిక్ చేసి చూస్తున్నాను అన్నమాట. బట్ ఎవ్రీ మొబైల్ ఆన్ చేసిన వెంటనే ఒక మినిమం అప్డేట్స్ అనేటివి ఉంటాయి కదండి, సో అదైతే అప్డేట్ అయింది. ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది, నా ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మామూలుగా బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ కంటే ఇలా ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో చెక్ చేస్తున్నాను అన్నమాట. సో త్వరగానే అది వర్క్ అవుతుంది, ఏమాత్రం డిలే లేకుండా. సో నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదండి, అది శాంసంగ్ అన్నమాట, దానికి సైడ్లో వస్తుంది ఫింగర్ ప్రింట్. సో ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ని నేను క్లిక్ చేసి చూస్తున్నాను. నార్మల్గా అన్ని మొబైల్స్లో వచ్చే ఫీచర్సే ఉన్నాయి. వివో ఫోన్ని నేను ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేశానండి, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కెమెరా కానీ, క్వాలిటీ కానీ, స్పీడ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా మీరు, సెట్టింగ్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫన్ టచ్ ఓఎస్ వల్ల మనకి ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. సో కెమెరాలో కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చున్నారన్నమాట. డాక్యుమెంట్స్ని కూడా స్కాన్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరాలో చాలా ఆప్షన్స్, బ్యాక్ కెమెరాలో చాలా ఆప్షన్స్ ఇచ్చారు. నేను కొన్ని పిక్చర్స్ని వీడియో ఎండింగ్లో మీకు అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ కూడా ఒక చిన్న క్లిప్లో నేను అటాచ్ చేస్తానన్నమాట. సో వీడియోకి సంబంధించిన 2-3 ఆప్షన్స్ ఇచ్చారండి. అలాగే బ్యూటీ మోడ్తో పాటు ఫన్ స్టిక్కర్స్ ఉన్నాయి, ప్లస్ డాక్యుమెంట్స్ స్కానర్ ఉంది. అలాగే సో మొబైల్ సెట్టింగ్స్లో కూడా చాలా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చున్నారండి. సో ఎంతైనా ట్రిపుల్ కెమెరా కదా, సో దానికి తగ్గ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను సిమ్ స్లాట్ ఎలా ఉందో మీకు తీసి చూపిస్తున్నాను. సో మామూలుగా ఏంటంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అన్న ఉంటుంది, లేదంటే డెడికేటెడ్ సిమ్ స్లాట్ అన్న ఉంటుంది కదా. బట్ ఇది వచ్చేసి 2 నానో స్లిమ్ స్లాట్సే ఇచ్చారనమాట. ఇంటర్నల్ మెమరీ ఆల్రెడీ 128 GB ఇచ్చిన, దానివల్ల ఎటువంటి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. అండ్ మొబైల్ ఫోన్ కవర్ వేసిన తర్వాత అది చాలా ప్రొటెక్టివ్గా ఉంది ఫ్రెండ్స్. 1 మంత్ యూసేజ్లో ఈ మొబైల్ చాలా చాలా బాగా నచ్చింది నాకు.